ఇది దైవపూర్ అనే ఒక గ్రామం. ఈ గ్రామంలో ప్రతి ఆదివారం సూర్యాస్తమయం తరువాత కొంతమంది గ్రామస్తులు కాగడాలు పట్టుకుని డప్పులు కొట్టుకుంటూ ఒక మేకను తీసుకువెళ్లి గ్రామ పొలిమేరలో బలిచ్చి ఆ రక్తాన్ని ఒక పెద్ద గిన్నెలో పోసి అందులో నల్ల నువ్వులు కలిపిన అన్నం వేసి అక్కడే ఉన్న బొడ్డురాయి చుట్టూ పోసి పక్కనే ప్రవహిస్తున్న కలూరి నది నీళ్లను ఆ గిన్నెలో పట్టి ఊరు మొత్తం చల్లి వెనక్కి తిరిగి చూడకుండా ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోతారు. పొలిమేరకి వెళ్లిన వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చాక ఇంట్లో ఉన్న ఆడవాళ్లు బియ్యం పిండితో చేసిన ఒక ఉండ ఇంటి బయట పెట్టి తలుపులు వేసి మళ్లీ సూర్యోదయమయ్యే వరకు తలుపులు తీయరు. ఈ గ్రామం వాళ్ళు కొన్ని ఏళ్లుగా ప్రతి ఆదివారం ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆ గ్రామంలో కరణ్ అనే రైతు పొలానికి మందులు కొనడానికి పొరుగురు వెళ్లి తిరిగి గ్రామంలోకి వస్తూ, అయ్యో సాయంత్రం అయిపోయిందే, అయినా ఇది వేసవికాలం కదా, అందుకే ఇంకా చీకటి పడలేదు, తొందరగా నడిస్తే చీకటి పడేలోపు ఊరు చేరుకోవచ్చు అని నడుచుకుంటూ నేరేడు తోట దాటి దెయ్యాల దారిలో వెళ్తూ ఉండగా దూరంగా ఉన్న పెద్ద మర్రి చెట్టు కొమ్మ మీద ఒక అమ్మాయి కూర్చుని ఏదో పాట పాడుతుంది. ఎవరు అమ్మాయి ఈ సమయంలో అక్కడ కూర్చొని పాట పాడుతోంది? ఎవరు మీరు? అక్కడ ఏం చేస్తున్నారు? ఉందా? బాగా చలేస్తుంది. మిమ్మల్ని నిప్పుందా? నాకు బాగా చలి వేస్తోంది. ఆ అమ్మాయి మాటలు విని కరణ్ చెట్టు దగ్గరకు వెళ్లి అమ్మాయిని చూడగా, దెయ్యం బాబోయ్, దెయ్యం, నన్ను ఎవరైనా కాపాడండి, దెయ్యం, దెయ్యం. దెయ్యాన్ని చూసి భయపడి గట్టిగా కేకలు వేస్తూ కరణ్ పారిపోతుండగా ఆ దెయ్యం నవ్వుతూ కరణ్ణి మాయతాళ్లతో బంధించి ఆకాశంలోకి విసిరి మాయమైపోయింది. మరుసటి రోజు ఉదయం గ్రామ పెద్ద మణిప్రతాప్తో పాటు గ్రామస్తులందరూ గాలిగోపురం దగ్గరకు వచ్చి, అయ్యా మణిగారు, ఎప్పుడు వెళ్ళని భయంకరమైన అరుపులు నిన్న రాత్రి ఊర్లో వినిపించాయి. నన్ను పొద్దున్న పొలం మందుల కోసం వెళ్ళిన కరణ్ ఇంకా రాలేదయ్యా, ఎందుకో మాకు చాలా భయంగా ఉందయ్యా. అవును, ఆ భయంకరమైన అరుపులు నేను విన్నాను, కానీ భీమల్జీ చెప్పినట్టే ప్రతి ఆదివారం సాయంత్రం సూర్యాస్తమయం తరువాత మేకను బలిచ్చి పొలిమేర తంతు చేసి ఆ మహిమగల మంత్రజలం ఊరు మొత్తం జల్లుతున్నాం. దుష్టశక్తులు గ్రామ పొలిమేర దాటి వచ్చినా ఇళ్లల్లోకి రాకుండా బియ్యం పిండితో చేసిన ధృతి ఉండలు ఇంటి బయట పెడుతున్నాం. ఇంకా మనకెందుకు భయం? బహుశా కరణ్ కి వెళ్లిన పని అవ్వలేదేమో, ఈ రోజు వస్తాడేమో చూద్దాం అని అంతా ఇళ్లకి వెళ్లిపోయారు. అదే రోజు సాయంత్రం ఆ గ్రామంలోని రవి పవన్లు నడుచుకుంటూ పొలిమేర వైపు వెళ్తున్నారు. రే పవన్, మా నాన్నది మరీ చాదస్తాంరా, దెయ్యాలు దుష్టశక్తులు అంటూ సాయంత్రం బయటికి రానివ్వర్రా, అందుకే ఈ రోజు రాత్రి మీ ఇంట్లో ఉంటానని చెప్పి బయటకు వచ్చేసా. నేను కూడా మీ ఇంటికి వెళ్తున్నాను చెప్పొచ్చానరా అని మాట్లాడుకుంటూ ఇద్దరు సూర్యాస్తమయం తరువాత గ్రామ పొలిమేర దాటి ఆ దెయ్యాల దారిలో నడుస్తూ వెళ్తూ ఉన్నారు. దూరంగా ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు కొమ్మ మీద కూర్చున్న అమ్మాయి పాట పాడటం ఆపి వాళ్ళని పిలుస్తుంది. నిప్పుందా? బాగా చలేస్తుంది. మిమ్మల్ని నిప్పుందా? నాకు బాగా చలి వేస్తోంది. ఆ మాటలు విని రవి పవన్లు ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి మొహం చూడగా భయంకరమైన దెయ్యం గట్టిగా అరుస్తూ రవి పవన్లు భయంతో పారిపోతూ ఉండగా ఆ దెయ్యం ఇద్దరిని మాయతాళ్లతో బంధించి ఆకాశంలోకి విసిరేసి గట్టిగా భయంకరంగా నవ్వుతూ మాయమైపోయింది. ఇది మనుషుల నవ్వు కాదయ్యా. అవును, నేను కూడా విన్నాను, ఆ నవ్వులు అరుపులు పొలిమేర దగ్గర నుంచి వస్తున్నాయి. రేపు భీమల్జీని కలిసి జరిగిందంతా చెప్పాలి. మరుసటి రోజు ఉదయం అందరూ గాలిగోపురం దగ్గరకు చేరుకుంటారు. రవి పవన్లు కనిపించడం లేదు అని గమనించుకున్న వాళ్ల వాళ్ల కుటుంబీకులు గ్రామ పెద్ద మణిప్రతాప్ దగ్గరకు వచ్చి, రవి పవన్లు కనిపించడం లేదయ్యా,
ఎక్కడికి వెళ్ళారో ఏంటో మాకు చాలా భయంగా ఉందయ్యా. మొన్న అనగా వెళ్ళిన కరణ్ కూడా ఇంకా రాలేదయ్యా. అయ్యా ఆ నవ్వులు ఏదో దెయ్యం నవ్వులా ఉన్నాయి. ఇదంతా ఏదో మాయలా ఉంది. దీనికి పరిష్కారం చెప్పడం ఒక్క భీమల్జీకే సాధ్యం. భీమల్జీ భూగర్భ సమాధిలో తపస్సుకు వెళ్లి ఈ రోజుతో 500 రోజులు పూర్తయింది. ఈ రోజు సాయంత్రమే భీమల్జీ బయటకు వస్తారు. అతనికి జరిగిందంతా చెప్పి ఈ సమస్యకి పరిష్కారం అడుగుదాం అని భీమల్జీ ఉన్న భూగర్భ సమాధి దగ్గరకు వెళ్తారు. భీమల్జీ బయటకు వచ్చి గ్రామస్తులందరినీ చూసి, ఏమైంది, మీ ఊరి వాళ్ళందరూ కలిసి ఇక్కడికి వచ్చారేంటి ప్రతాప్? మణి ప్రతాప్ జరిగిందంతా భీమల్జీకి చెప్పగా భీమల్జీ గాలిలోకి విభూది విసిరి మంత్రాలు చదవగా స్వామి అదంతా మా పని కాదు. మీ మంత్రం శక్తితో గీసిన ఆ రక్ష గీతని దాటి మేము ఊరిలోకి ప్రవేశించలేము స్వామి. మేము ఎవరికీ హాని చేయలేదు. అదంతా ఆ దెయ్యాల దారిలో ఉన్న ఆ శక్తివంతమైన పిశాచి పని. పిశాచా? ఎవరది? పదండి, ఇప్పుడే ఆ పిశాచి అంతు చూద్దాం అని భీమల్జీ, మణిప్రతాప్, కొంతమంది గ్రామస్తులు ఆ దెయ్యాల దారిలోకి వెళ్ళగా భీమల్జీ గాలిలోకి విభూది విసిరి మంత్రం చదవగా దెయ్యం ప్రత్యక్షమయ్యింది. ఎవరు నువ్వు? ఎందుకు అందరినీ భయపెడుతున్నావు? చెప్పు, ఎవరు నువ్వు? నా పేరు నీలవేణి. నేను ప్రకృతి వైద్యురాలిని. ఒకరోజు నేను వనమూలికల కోసం అడవిలోకి వెళ్ళగా ఒక పెద్ద గృహ చూసి లోపలికి వెళ్ళాను. అక్కడ అర్ధరాత్రి 12 గంటలకి నాకు పూర్తి జ్వాలాదీప హారతి ఇవ్వరా. భరందసా, భరందసా. అలాగే క్షుద్ర కింకరా, టింకరి డింగిరి, అమ్మాయిని బంధించి నా ముందుకు తీసుకురండి. ఆ దెయ్యాలు రెండు అమ్మాయిని బంధించి బటంకకి అప్పగించాయి. బటంక ఏదో క్షుద్ర పూజ చేసి ఆ అమ్మాయిని ఒక కర్రకి కట్టి ఆమెపై నూనె పోసి మంట వెలిగించి ఆ జ్వాలతో క్షుద్ర కింకరుడికి హారతిస్తాడు. ఇదిగో ఈ పుర్రెలను తీసుకో. వీటిని ఒక 2 కర్రలకి కట్టి వాటిపై క్షుద్ర కింకరి జ్యోతిని వెలిగించు. ఇదే నీ చివరి పరీక్ష. ఈ గృహలో 1000 వత్తుల దీపాన్ని వెలిగించి ఈ పూజని ప్రారంభించు. ఈరోజు అమావాస్య. ఇలా 11 అమావాస్యలు ఈ దీపాన్ని ఆరకుండా చూసుకోవాలి. ప్రతి అమావాస్య రోజు 12 గంటలకి క్షుద్ర కింకరి జ్యోతిని వెలిగించి ఆ కాగడాలను 2 భుజాలపై మోసుకుంటూ వెళ్ళి కలువరి నది ఒడ్డున ఆ దీపాలను పెట్టి స్నానమాచరిస్తే అప్పుడు నీ కోమరత్వం సిద్ధిస్తుంది బటంకా. కానీ బటంకా, నీ చేతుల్లో భయంకరంగా చనిపోయిన నీలవేణి ఆత్మ మహాప్రేతంగా మారిపోయింది. అది నీ పూజని ఆటంకపరచగలదు. జాగ్రత్త. ఆ రోజు నుండి నేను ఆ బటంకుడి పూజ నాశనం చేసి వాడి అంతం చేయాలని చాలా ప్రయత్నించాను. కానీ వాడిని అంతం చేయడానికి నా శక్తి సరిపోవడం లేదు. అందుకే నాకు సహాయం చేయగల ధైర్యవంతుల కోసం అన్ని గ్రామాలు తిరుగుతూ మీ గ్రామం దగ్గరికి వచ్చాను. కానీ మీ గ్రామస్తులు ఆదివారం సూర్యాస్తమయం తరువాత పొలిమేర బొట్టురాయి దగ్గర చేసిన బలి, ఊరు మొత్తం జల్లిన మంత్రజలం, ఇంటి బయట పెట్టిన ధృతి ఉండల శక్తులు వలన ఊరి పొలిమేర దాటి గ్రామంలోకి రాలేకపోయాను. ఏదో శక్తి ఈ ఊరిని కాపాడుతుంది అని గ్రహించి మీ ఊరి వాళ్ళు మాత్రమే నాకు సహాయం చేయగలరు అనుకున్నాను. ఆ శక్తికి కారణం ఎవరో తెలుసుకోవాలని ఎవరు పొలిమేర దాటి ఈ దెయ్యాల దారిలోకి వచ్చినా వాళ్ళని భయపెట్టి బంధించాను. కానీ చంపలేదు. చివరికి మీ దర్శనం కలిగింది. మీరే నాకు సహాయం చేయాలి స్వామి. సరే,
నీకు ఏం కావాలి? నేను ప్రేతాన్ని, నాకు ఆ బటంకుడి దగ్గర ఉన్న దీపస్పర్శని అనుగ్రహించండి. సరే అయితే, బటంకుడి ప్రాణదీపాన్ని పొందడంలో నీకు సహాయం చేస్తా. దానికన్నా ముందు నువ్వు బంధించిన ఈ ఊరి వాళ్ళని వదిలిపెట్టు. నీల విని, స్వామీజీ మాట విని, తను ఇప్పటి వరకు బంధించిన వాళ్ళని విడిచిపెట్టింది. స్వామీజీ, బటంకి దగ్గర ఉన్న అద్భుత దీపాన్ని తెచ్చి నాకు ఇస్తే, ఆ అద్భుత దీపపు శక్తి సహాయంతో ఆ బటంకుడిని అంతం చేసి నేను శాంతించి పైలోకాలకి వెళ్ళిపోతాను. కాని ఆ అద్భుత దీపం తీసుకురావడం అంత సులభం కాదు. ఆ దీపానికి రెండు దెయ్యాలు నిరంతరం కాపలా కాస్తూ ఉంటాయి. చిన్న మినుగురు పురుగుని కూడా దీపం దగ్గరకు చేరనివ్వవు. ఆ దీపాన్ని తీసుకురావడానికి వెళ్లే వాళ్లకు చాలా ధైర్యం ఉండాలి. ప్రాణాల్ని పణంగా పెట్టే సాహసం ఉండాలి. దెయ్యం చెప్పిన మాటలు విని రవి, పవన్ ముందుకు వచ్చి, మేము వెళ్లి ఆ దీపాన్ని సాధించి తెస్తాం. అవును, ఆ రెండు దెయ్యాలను ఏమార్చి ఆ దీపాన్ని తీసుకొస్తాం స్వామీజీ. సరే, రవి పవన్లు ఆ దీపాన్ని తీసుకొచ్చే వరకు నువ్వు ఈ గాజు జాడీలో బందీగా ఉండాలి నీలవేణి. నిన్ను చూసి ఈ ఊరు వాళ్లంతా చాలా భయపడుతున్నారు. స్వామీజీ చెప్పిన మాట విని నీలవేణి గాజు జాడీలోకి వెళ్లిపోయింది. ఆ జాడీ పట్టుకుని రవి పవన్లను తన వెంట ఆశ్రమానికి తీసుకువెళ్లి వశీకరణం ముగ్గు వేసి ఆ పుర్రెల్లోకి కుషుమిక తంత్రాన్ని ఆవాహనం చేసి ఆ దెయ్యాలని కుషుమిక తంత్రంతో ఎలా ఏమార్చాలో చెవిలో చెప్పి నాలుగు పుర్రెలను, నాలుగు ఎముకలని, ఒక మంత్రజలమున్న సీసాన్ని ఇచ్చి, జాగ్రత్త నాయనా, మీరు సరిగా కుషుమిక తంత్రాన్ని ప్రయోగించలేకపోయారు. ఆ దెయ్యాలు రెండు మిమ్మల్ని వికృతంగా చంపేస్తాయి. రవి పవన్లు స్వామీజీ ఇచ్చిన పుర్రెలు, ఎముకలు, మంత్రజలాన్ని పట్టుకుని బటంకి గృహకి చేరుకొని ఒక రాయి పక్కన నిల్చొని గమనిస్తున్నారు. రెండు దెయ్యాలు ఆ అద్భుత దీపాన్ని కాపలా కాస్తున్నాయి. ఇంతలో బటంకి ఆ రెండు దెయ్యాల దగ్గరకు వచ్చి, ఈరోజు అమావాస్య, నేను నదీ స్నానానికి వెళ్లి వస్తాను, దీపం జాగ్రత్త అని నదికి వెళ్లిపోయాడు. అదే సమయంలో రవి పవన్ స్వామీజీ చెప్పిన కుషుమిక తంత్రాన్ని ప్రయోగించడం మొదలు పెట్టారు. ఆ నాలుగు పుర్రెలని చతురస్ర ఆకారంలో పెట్టి మధ్యలో ఈ ఎముకలని ఉంచి ఆ రెండు దెయ్యాలని ఆ కుషుమిక తంత్రం దగ్గరికి రప్పించి మంత్రజలాన్ని జల్లండి. వెంటనే ఆ రెండు దెయ్యాలు కుషుమిక తంత్రం ముగ్గులో బందీ అయిపోతాయి. ఆలస్యం చెయ్యకుండా ఆ దీపాన్ని పట్టుకొని అక్కడి నుండి వచ్చేయండి. స్వామీజీ చెప్పినట్టు రవి కుషుమిక తంత్రాన్ని సిద్ధం చేస్తున్నాడు. పవన్ రెండు రాళ్లను పట్టుకుని ఆ రెండు దెయ్యాల ముందుకు వెళ్లి ఆ అద్భుత దీపంపై రాళ్లు విసిరాడు. ఆ దెయ్యాలకి కోపం వచ్చి పవన్ని వెంటాడుతూ, తంత్రం మధ్యలోకి రాగానే రవి మంత్రజలాన్ని ఆ పుర్రెలపై చల్లుతాడు. ఆ రెండు దెయ్యాలు ఆ కుషుమిక తంత్రంలో బంధించబడ్డాయి. వెంటనే ఆ దీపాన్ని తీసుకొని వచ్చి స్వామీజీకి ఇచ్చేశారు. సబాష్, మీరిద్దరూ చాలా ధైర్యంగా దీపాన్ని సాధించారు అని స్వామీజీ జాడీ మూత తీయగానే దెయ్యం బయటకు వచ్చి, ఇదిగో ఆ అద్భుత దీపం, వెళ్ళి నీ పగ తీర్చుకో నీలవేణి. ఆ దీపాన్ని పట్టుకొని ఎగిరిపోయింది. నదీ స్నానం చేసి భుజాలపై కాగడాలను మోసుకుంటూ వస్తున్నాడు బటంకుడు. కలూరి నది ఒడ్డున ఉన్న పెద్ద మర్రి చెట్టు దగ్గర దెయ్యం ప్రత్యక్షమై మర్రి చెట్టు కొమ్మపై కూర్చుని ఊగుతూ పాట పాడుతుంది. నడుచుకుంటూ వస్తున్న బటంకుడు ఆ దెయ్యాన్ని, దాని పక్కనే ఉన్న అద్భుత దీపాన్ని చూసి, ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆ దీపం నీకెక్కడది? నిప్పుందా? నాకు బాగా చలిగా ఉంది. మిమ్మల్ని నిప్పుందా? చెప్పరా, నాకు బాగా చలిగా ఉంది. ఎవరు నువ్వు?
నా ముందే ఆటలా? నేను మహామంత్రి గొడిని, ముందు ఆ దీపాన్ని ఇలా ఇవ్వు. నీకు ఈ దీపం కావాలా? అయితే రా, నా దగ్గరకు వచ్చి ఈ దీపాన్ని తీసుకోరా. పటంకుడి ముందుకు ఆ దెయ్యం తిరిగి, నేనురా నీలవేణిని, అన్యాయంగా నన్ను చంపావు కదరా. ప్రేతానివి నువ్వా? నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు, అడ్డు తప్పుకో. ఆ దీపం పెట్టని దెయ్యం చేతిలో నుండి తీసుకుని బటంక నడుస్తూ ఉండగా దెయ్యం నవ్వుతూ, దెయ్యం ఆత్మ జ్యోతి రూపంలో మారి ఆ బటంకుడి చేతిలో ఉన్న పెట్టెలో ఉన్న దీపంలోకి వెళ్ళి మహా అద్భుత దీపంగా ప్రజ్వలిస్తూ ఆ బటంకుడిని కాల్చి చంపేసింది. ఆ భయంకరమైన దెయ్యం అరుపులు విని భీమల్జీ మణిప్రతాప్ గ్రామ పొలిమేర దగ్గర ఉన్న ఆ దెయ్యాల దారి వైపు వెళ్లి చూడగా బటంకుడు కాలిపోతూ గట్టిగా అరుస్తున్నాడు. పగతీరిన నీలవేణి ఆత్మ పైలోకాలికి వెళ్ళిపోతుంది. చూసావుగా, ఇది పగతో వచ్చిన ప్రేతాత్మ. తన పగ తీరగానే పుణ్యలోకాలికి వెళ్ళిపోయింది. ఇక నుండి మన గ్రామానికి ఏ చీకులు చింతలు బాధలు లేవు. ఎప్పటిలాగా మీ ఆచారాన్ని మీరు పాటించండి, నేను వెళ్ళి వస్తా. నా శిష్యుణ్ణి అంతం చేస్తారా? మీకు భయంకరమైన చావుల్ని భయాన్ని చూపిస్తా. వస్తున్నా కిరకింకరా, క్షుద్ర కింకరా. Ha 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 ha!